రైతు బంధును ఆపాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. శాస్త్రీనగర్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏసీకి ఫిర్యాదుతో రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ బట్టబయలైందన్నారు. రైతాంగానికి నష్టం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతు బంధుపై అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఎప్పటిలాగనే ప్రభుత్వం వేసంగి పంట సాయాన్ని నేరుగా వారి ఖాతాలోనే జమ చేస్తోందన్నారు. రైతు బంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ చూడటం సరైంది కాదని వ్యాఖ్యానించారు. దసరా పర్వదినం సందర్భంగా మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో బీజేపీ నేతలు వ్యవహరించిన తీరును మంత్రి ఖండించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదని, గూండాయిజం రౌడీయిజం చేస్తూ భక్తుల పట్ల ఇలా వ్యవహరించడం బీజేపీ నైజాన్ని బయటపెడుతుందన్నారు. ఎన్నికల కార్యక్రమం మొదలైంది, మరి మా 2వ తేదీ నుంచి నవంబరు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది కాబట్టి ఆల్రెడీ మనం షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆ విధంగా మనం 2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నామినేషన్లు విడ్రాలు ఇదంతా కూడా వచ్చింది కాబట్టి ఇవాళ పార్టీలో మనము నుంచి మాకు ఆదేశాలు కూడా వచ్చినాయి, చూడడం కూడా జరిగింది టీవీలలో. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని చెప్పి ఇవాళ రుజువైంది. రైతు బంధు ఏదైతే మనము ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఎకరానికి 5000 రూపాయలు ఇచ్చేది, మరి వర్షాకాలము 5000, ఎండాకాలము వేసంకి 5000 రూపాయలు, మరి ప్రతి సంవత్సరం ఇచ్చే మరి ప్రోగ్రామింగ్ వానాకాలం అయితే ఇచ్చేశారు. ఇప్పుడు వేసంగి సమయం వచ్చే వరకు ఇప్పుడు నవంబర్ నెలలో ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. దానికి అక్కడ ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చి ఈ యొక్క రైతు బంధు నిధులు ఇవ్వకూడదు, ఆపేయమని చెప్పి వాళ్ళు అక్కడ కోరడం జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి మరి రుజువైనటువంటి విషయం మనం కూడా గమనించాలి. రైతు బంధు అనేది ఇలా కొత్తగా తీసుకొచ్చింది కాదు, దాదాపు ఇప్పటికే 9 పర్యాయాలు నిధులు ఇచ్చినారు. ఇప్పుడు ఏ సంగీతంతో పని 10వ పర్యాయం అనుకుంటారు. ఆ విధంగా ఇచ్చే క్రమంలో ఈ డబ్బులన్నీ కూడా ప్రతిసారి వాళ్ళ అకౌంట్లో రూలింగ్లో ఉన్నాము. ఇవాళ అబద్ధర ప్రభుత్వం కాదు, ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నాము, ఎమ్మెల్యేగా ఉన్నాము, మంత్రిగా ఉన్నాము. అటువంటిప్పుడు మేము ఈ విశ్వవిద్యాలయం ఎక్కడ చేయలేదు, సీఎం కూడా అని చెప్పి సందర్భంగా మేము అందరు కూడా తెలియజేస్తున్నాం. మరి అటువంటి మరి అక్కడ జరిగినటువంటి కార్యక్రమం చూసి వాళ్ళు అంతమంది భయాందోళనకు గురి చేసినటువంటి మరి అటువంటి గుండాయిజము ఎక్కడ కూడా పనికిరాదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి మేము హిందుత్వము అని చెప్పి ఎన్నో రకాలుగా మాట్లాడతారు కూడా, ఆ క్రమంలో మరి వాళ్ళు దేవాలయ పట్ల మరి భక్తుల పట్ల వాళ్ళకి ఏమి ఆలోచన ఉందో మరి అందరు కూడా గుర్తయింది. మరి ఆ విధంగా మరి అందరు కూడా గమనించాలని, నిర్మల్ ప్రజలందరూ కూడా ఎవరేమి ఏం చేశారో చెప్పి కూడా అందరు కూడా అర్థమైపోయింది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఒక రౌడీజం ఒక గుండాయిజం చేయాలా అన్న దాని మీద మరి డయాస్ మీద ఎక్కడానికి ప్రయత్నం చేశారు. ఎక్కినా కానీ ఏం చేస్తుంటారో చేస్తున్నారు. మేము ఏమున్నా కానీ అక్కడ ఉండి మేము సైలెంట్గా ఉన్నాము, దాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. ప్రజలు నిజంగా కూడా వీళ్ళు డయాస్ మీద ఉండి ఎవ్వరు కూడా మాట్లాడలేదు, చాలా ప్రశాంతంగా ఉన్నారని చెప్పి తెల్లారి టాక్ అదే వచ్చింది. ఆ విధంగా రేపు రాబో రోజులలో కూడా భక్తులు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు. ఆ వచ్చినటువంటి వక్త హైదరాబాద్లో వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ హెడ్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఇట్లా జరిగింది, బీజేపీ వాళ్ళు ఈ విధంగా వచ్చి ఒక రౌడీల మూకలాగా వచ్చి అల్లరి చేశారు అక్కడ అని చెప్పి వాళ్ళు అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి మనం కూడా ఇవన్నీ గమనించాలా ప్రజలని చెప్పి మనము కోరుతా ఉన్నాము. మేము ఇన్ని దేవాలయాలు కట్టించినా, మేము ఇన్ని కార్యక్రమాలు చేసినా కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన మాకు లేదు. మరి ఆ విధంగా ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా మొదలే కాలే, నామినేషన్ మొదలు కాలే, ఇప్పుడు అంత దౌర్జన్యం చేస్తున్నారు. ఇక వీళ్ళు ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో మరి చూస్తాం. ఇంకా రేపు రానున్న రోజుల భవిష్యత్తులో ఏం జరుగుతుందో మేము దాన్ని గమనిస్తూ ఉన్నాం.